Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడు ఒక రెండు నెలలు సుదీర్ఘ విరామం ఈ రాష్ట్రంలో లేకుండా ఆయన ఏదైతే సొంత ఇల్లు పక్క రాష్ట్రంలో కట్టుకున్నాడో ఆ రాష్ట్రంలో రెండు నెలల పాటు ఉండి ఈ రాష్ట్రంలో కనీసం ఈ రెండు నెలల పాటు కనీసం ఆయన ఎక్కడా లేకుండా కూడా పక్క రాష్ట్రంలో ఉన్నాయన సుదీర్ఘంగా రెండు నెలల తర్వాత వచ్చి మహానాడులో ఏదైతే కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రం దివాలని ఆయన మాట్లాడటం ఈనాడు పేపర్ దాన్ని సగంగా హాఫ్ షీట్ దానికి ప్రచురించడం కూడా చూసాం నిజంగా ఈనాడు వాళ్ళు ప్రశ్నించుకోవాల్సింది దాదాపు ఈ రాష్ట్రాన్ని 250,000 కోట్ల పైగా అప్పులు పాలు చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఇంకా 72,50,000 అప్పులు కాకుండా ఒక 50 నుంచి 60,000 కోట్ల పైగా బిల్స్ పెండింగ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది ఎవరు ఈ రాష్ట్రాన్ని దివాలా తీశారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ కనీసం ఒక ప్రచురించేటప్పుడు కనీసం విలువలతో ప్రచురించుంటే బాగుండేది సరే ఇంకా ఈనాడు ఏబిఎన్ కావచ్చు రకరకాల ఆయనకి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏది మాట్లాడినా తప్పొప్పులతో ఏదైతే ప్రచురిస్తూ ఉందో వాళ్ళకే వదిలేస్తాం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 50,000 కోట్ల పన్నులు వేశారు అని మాట్లాడాడు ఈ రాష్ట్రానికి సంబంధించి మనకు వచ్చే స్టేట్ ఓన్ ట్యాక్సెసే 60,000 కోట్లు మనకు వచ్చే స్టేట్ ఓన్ ట్యాక్సెసే 60,000 కోట్లు అయితే ఎక్కడి నుంచి 50,000 కోట్లు వేస్తాం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక దుర్మార్గంగా ఒక నింద వేస్తే బురద వేస్తే కడుక్కుంటారులే ఒక 50,000 కోట్ల పన్నులు వేశారని మాట్లాడే పరిస్థితి అసలు ఈ రాష్ట్రానికి వచ్చే పన్నులు ఎంత ఈ రాష్ట్రానికి మనకు వచ్చే స్టేట్ ఓన్ ట్యాక్సెస్ వచ్చేది 60,000 కోట్లు అయితే పన్నులు 55,000 కోట్లు వేశాడని మాట్లాడతాడు తను ఏం మాట్లాడతాడో కూడా కనీసం విజ్ఞత కూడా లేదు ఆయన మళ్ళీ మాట్లాడతాడు కరోనాలో కేసెస్ దీంట్లో విఫలమయ్యారు అసలు ఈ 2 నెలల పాటు ఈ రాష్ట్రంలో లేని వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కనీసం ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూసి టెస్టులు ఏ విధంగా చేయాలా కంటైన్మెంట్స్ ఏ విధంగా చేయాలా అంత అద్భుతంగా చేశారని చెప్పి అనేక పత్రికలు నేషనల్ మీడియా కూడా మెచ్చుకుంటే సగటున టెస్టులు చూస్తే అత్యధికంగా టెస్ట్ చేసిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిశ్చార్జ్ రేషియో కానీ డెత్ రేషియో తీసుకున్నా కూడా డిశ్చార్జ్ రేషియో ఎక్కువ ఉండటం డెత్ రేషియో తక్కువ ఉండటం ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ప్రతిరోజు అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఎక్కడికెక్కడికి దాని కట్టడిలో ముందుకు వెళ్ళిన ముఖ్యమంత్రి అయితే దాని గురించి విమర్శ చేసే పరిస్థితుంది ఈరోజు నిజంగా నేను అడుగుతున్న వాస్తవమే ఈయన పక్క రాష్ట్రాల నుంచి వచ్చాడు ఈయన ఇంకా టెస్ట్ చేయాల ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన కుమార్ని కూడా టెస్ట్ చేయిస్తాం మీరు బాధపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని టెస్ట్ చేయలేదనే బాధ మీకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గర కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఈరోజు ఏది మాట్లాడినా కూడా ఈరోజు ఇంకోటి మాట్లాడాడు ఒక సంఘటన జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే సంఘటన అది జరిగిన తర్వాత నిజంగా పోలీస్ యంత్రాంగం కానీ అక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు ఈరోజు మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు కానీ ఎక్కడికెక్కడికి దాన్ని కట్టడి చేస్తూ వాళ్ళకి భారతదేశం మొత్తం కూడా 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే చనిపోయిన వాళ్ళకి ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేం అది చేసేది ఎంతైనా కూడా చిన్న సాయం అయినప్పటికీ కూడా 1 కోటి రూపాయలు సాయం చేస్తే దాన్ని కూడా విమర్శనం చేసే పరిస్థితి ఉంటే ఈరోజు దానికి సంబంధించి ఎల్జీ పాలిమర్స్కిను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే లాయరు ఏం ఒక లాయర్ ఉంటే తప్ప
నిన్నెవడు పెట్టుకోవద్దన్నాడు? సరే నువ్వంటే మీకు ఒక గజ్జి ఉంది, ఆ గజ్జితోనే లాయర్లను పెట్టుకుంటారు, ఆ వ్యవస్థని మేనేజ్ చేయటం మీకు బ్రహ్మాండమైన అలవాటు ఉంది. ఒక మంచి లాయర్ అన్నప్పుడు, ఒక ఏదైతే లాయర్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు జగన్మోహన్ రెడ్డి అయినా పెట్టుకుంటాడు, ఎల్జీ పాలిమర్స్ అయినా పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. దానికి కూడా లాయర్లకి కూడా అంటగట్టే ప్రయత్నం సిగ్గుచేటు. ఆ గజ్జి ఎవరికన్నా ఉందంటే అది మీకే ఉంటుంది, ఇంకెవరికి కాదు. ఈరోజు ఏది మాట్లాడినా అసలు ఒకటి అడుగుతా ఉన్నాం, రైతులకి కులాలు అంటగట్టాడంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ రైతాంగానికి సంబంధించి దాదాపు 5 సంవత్సరాల్లోనూ రుణమాఫీ అని డప్పు కొట్టుకుంటుండవు. మాటకు వస్తే నేనింత చేశా నేనింత చేశా చించుకుంటూ చెప్తున్నా. నువ్వు గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన సహాయం ఎంత? 15,000 కోట్లు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికే వచ్చిన సంవత్సరం రోజుల లోపలే దాదాపు 10,500 కోట్ల రూపాయలు రైతులకి సహాయం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. దాంట్లో అత్యధిక మంది బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఉంటే నీకు ఏడుపు ఎందుకు? నువ్వుంటే ఎలాగో వర్షాలు పడవు, నువ్వుంటే ఏ విధంగా రైతులందరూ కూడా ఏడుపు తప్ప బాధలు తప్ప ఇంకోటి ఉండవు. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు పడి బాగుపడి ఎప్పుడు చూడనంత కనీ విని ఎరుగని రీతిలో ఈరోజు దిగుబడి, పంట సాగు కానీ దిగుబడి కానీ ఈరోజు దాదాపు 10,500 కోట్లతో రైతాంగాన్ని ఆదుకుంటే ఒక పక్క ఏడుపు. మళ్ళీ ఏం మాట్లాడాడు, అలాగే పోలవరం ఆగిపోయింది. ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, పదే పదే అబద్ధాలు చెప్తున్నా, నువ్వు కావచ్చు నీ కింద ఉన్న మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా, నువ్వు 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రివి, పెద్ద మేధావి, పెద్ద జ్ఞాని అనుకుంటున్న నీకు నేరుగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం. నువ్వు వచ్చిన మొట్టమొదటి 3 సంవత్సరాలలో పోలవరానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అన్న స్టాట్స్ చెప్పగలవా? నేను 70% ఖర్చు పెట్టాను, 70% పనులు చేశానని చెప్తా ఉన్నావు. నువ్వే నిన్న చెప్పావు మేము 55,000 కోట్లకు సంబంధించి సమర్పించాము పోలవరం ప్రాజెక్టు అని. ఈ 5 సంవత్సరాలలో నువ్వు పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టావు? నీ ఖర్చు ఎంత 5 సంవత్సరాలలో? పోలవరం ప్రాజెక్ట్ అయ్యే మొత్తం విలువలో నువ్వు పెట్టిన ఖర్చు ఎంత శాతం అని లెక్కలతో పత్రికలకి చెప్పే ధైర్యం నీకుందని అడుగుతా ఉన్నా. మాటకు వస్తే 70% మేము పెట్టాం, వీళ్ళు 66% చూపిస్తున్నారు నీ తప్పు లెక్కలతో. సూటిగా అడుగుతా ఉన్నా, డొంక తిరుగుడు మాటలు మీలాగే చేష్టలతో మాకు లేవు. డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, జ్ఞానివి మేధావి కదా నువ్వు, పోలవరం ప్రాజెక్టు నువ్వే చెప్పావు 55,000 కోట్లతో మేము సమర్పించామని, ఆ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఆ శాతం ఎంత దాంట్లో నువ్వు పెట్టిన ఖర్చు క్లియర్గా చెయ్యి. నీ బతికెందుకు బయటపడుతుంది? లేదు నువ్వు వచ్చిన 14, 15, 16లో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టావు చూపి. నువ్వు చేసిందల్లా చేయాల్సింది అనుకుందల్లా, కోఫర్ డ్యామ్ని పెంచి గ్రావిటీలో నీళ్ళిచ్చి లక్షలాది కుటుంబాలని ముంచేసి పోలవరాన్ని మొత్తం నేను చేయాలనుకుని ఒక మోసపూరితమైన ఒక పని చేయాలనుకున్నావు. ఈరోజు చెప్తున్నావు, మళ్ళీ చెప్తున్నావు, రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు, ఇది ఇది పక్క. మీలాగే చెప్పేది లేదు, రాసుకో రాసుకో అని మేము రాసుకోమని చెప్పాం, చేసి చూపించేస్తాం. మాటకు వస్తే 23 ప్రాజెక్టులు కట్టేశా, రాయలసీమకి నేనే నీళ్ళు ఇచ్చా. రాయలసీమకి నీళ్ళు ఇచ్చునుంటే నీకెందుకు 2 సీట్లు వస్తాయి? రాయలసీమకు నిజంగా నేను న్యాయం చేస్తుంటే 2 బాబామర్దులు మిగిలేరు, ఇంకొకరు ముగ్గురు గెలిచారనుకుంటా, 3 సీట్లు. ఈసారి అవి కూడా వస్తాయి లేదో చూసుకో. పోతిరెడ్డి వాడి మీద జగన్ డ్రామా ఆడుతున్నాడు. ఈరోజు 80, గతంలో రాజశేఖర రెడ్డి గారు 11,000 నుంచి 44,000 చేస్తే ఈరోజు 80,000 చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు రాయలసీమ గురించి కానీ రైతాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు నీ పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మహానాడు, మహానాడు ఎందుకు? ఏదైతే ఎన్టీ రామారావు స్థాపించాడో దానికి సంబంధించి, ఆ దినం సంబంధించి, ఆ రోజు సంబంధించి ఏదో పెట్టుకుంటున్నారు. ఆయన్ని చంపేసి, మానసికంగా వెనక నుంచి ఒడి చేసి చంపేసి, ఆయన వెన్నుపోట్లందరూ కలుసుకుని పండుగ చేసుకునే రోజు ఇప్పుడు జరుగుతున్న మహానాడు వాస్తవం కదా అని అడుగుతాను. సిగ్గులే, ఎన్టీ రామారావుని చంపేసి ఆయన ఫోటోని కాలి కింద తొక్కి ఆయన్ని అవినీతి అన్ని అనేక రకాల తిట్టి
ఈరోజు ఆయన్ని మహానాడిని జరుపుకుంటారు. నీకన్నా వెన్నుపోడుతారుడు, నీకన్నా ఇంకెవరన్నా ఉంటారని అడుగుతారు. నిజంగా ఎన్టీ రామారావు గారు బ్రతికుంటే మొన్న ఎన్నికల్లో నీకు కొట్టిన దెబ్బ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు కొట్టిన దెబ్బ చూసి సంతోషించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నా నిజమైన వారసుడిగా, నిజంగా ఈరోజు ప్రజల గురించి పట్టించుకున్న నేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కొనియాడే పరిస్థితుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీకు నచ్చినట్టు నువ్వు ఏం మాట్లాడితే చెల్లుతుంది. ఈరోజు అడుగుతా ఉన్నా ఏం చేశారు మొదటి సంవత్సరమా, 3,40,00,000 మందికి 40,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటి సంక్షేమం కార్యక్రమాలు చేపట్టిన ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన హామీల్లో 90% నీలాగా 1% కూడా ఫినిష్ చేయని హామీలు కాదు, 90% హామీలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 40,000 కోట్లలో 25,000 కోట్లు దాదాపు 1,50,00,000 మంది బీసీలు ఉన్నారు, 70,00,000 మంది ఎస్సీలు ఉన్నారు, 18,00,000 మంది ఎస్టీలు ఉన్నారు, 18,00,000 మంది మైనార్టీలు ఉన్నారు, ఇంకో 70,00,000 మంది అందరూ కలిసి ఓసీలు ఉన్నారు. నువ్వేం చేసావు, నీ 5 సంవత్సరాలు మొత్తం కలిపిన సగం చేసుంటావా అన్నాడు. ఈ 14 సంవత్సరాలు కట్టకట్టుకుని రా సగం చేసుంటావు అని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నువ్వా ఏం మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక రాజ్యాంగమా, మాకున్నది భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతాం తప్ప మీలాగా మీకు ప్రత్యేక రాజ్యాంగం, మీకు ప్రత్యేక అన్ని సంస్థలు మీకోసం. నువ్వు ఒక మేనేజర్వి, సంస్థలు మేనేజ్ చేసుకుంటూ కాలం గడుపుతూ కాలం గడుపుతుంటావు, ఇది నీ పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇది లేదు. ఏదైనా సరే తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు వెళ్ళటం అంతే తప్ప వ్యవస్థలు మేనేజ్ చేసుకొని బ్రతికే నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు రాజ్యాంగాల గురించి. ఏం మాట్లాడాడు ఈరోజు, మాట్లాడాడు మమ్మల్ని వదిలేస్తే వైసీపీ వాళ్ళు ఉండరంట. ఎవరినే ఎవరెవరిని బెదిరిస్తున్నారు సార్, ఎవరెవరిని బెదిరిస్తున్నారు, ఏమని అంటే మమ్మల్ని అంటారు రౌడీల్ని, మేము రౌడీలు గుండాలని. ఓపెన్గా పబ్లిక్గా మీ అంతు చూస్తామని చెప్తుంది వాళ్ళు, ఏమన్నా అంటే మమ్మల్ని అంటారు. ఈ 1 సంవత్సరంలో 1 నాయకుడైనా మర్డరయ్యాడా? మీ 5 సంవత్సరాల్లో తీసుకో ఎంతమందిని చంపేశారు మీరు, ఒక్కరు. మీరు ఇప్పుడు మా ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు మమ్మల్ని ఇంకా బెదిరిస్తున్నారు, తాట తీసేస్తాం, మమ్మల్ని వదిలేస్తే అంతు చేస్తాం అంతు తెలుస్తాం. ఎవరు స్వామి గుండాలు, ఎవరు రౌడీలు? అంటే గట్టిగా మాట్లాడితే 4 సార్లు మీడియాలో వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు గుండాలు, వీళ్ళు రౌడీలు అనేస్తే చెల్లుబాటు అవుతా. మీకన్నా దొంగలు మహానాయకుడు ఎన్టీ రామారావునే చంపేశారా మీరు? మీకన్నా దొంగలు, మీకన్నా గూండాలు, మీకున్న రౌడీలు నాకు తెలిసి ఎవరు లేరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే. వెన్నుపోటుదారుడు అన్నీ మీరు మాట్లాడతారు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో క్లియర్ మ్యాండేట్ చంద్రబాబు నాయుడు 0, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ హీరోనే. ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమం ఇవ్వటం కానీ, సంక్షేమ పథకాలు అందించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో రైతాంగం కానీ, విద్యార్థులు కానీ, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కానీ, ఇమాములు కానీ, క్రిస్టియన్స్ కానీ, పాస్టర్స్ కానీ, అర్చకులు కానీ ఈరోజు చేస్తున్న సహాయం ఈరోజు జేజేలు కొడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని పసిబిడ్డలతో సహా ఈరోజు అడుగుతా ఉంటే, నీలాంటి వ్యక్తిని మాత్రం ఎవరు కోరుకోవట్లేదు స్వామి. దయచేసి మళ్ళీ ఏదో అన్నాడు ఈరోజు, నేను వస్తా మళ్ళీ అని. ఏంది వచ్చేది, కరోనాకి భయపడి 2 నెలలు రాష్ట్రాన్ని తొంగిసే చూడలేను, సొంత ఇల్లు కట్టుకోకుండా పారిపోయిన వ్యక్తివి. చంద్రబాబు నాయుడికి ముందు చూపు చాలా ఎక్కువ, అందుకే సొంత ఇల్లు ఇక్కడ కట్టుకోకుండా హైదరాబాద్లో కట్టుకున్నాడు. ఎందుకంటే అదే ఎప్పటికైనా తన పర్మనెంట్ హౌస్, ఆంధ్ర రాష్ట్రం అతని పర్మనెంట్ అడ్రస్ కానే కాదు. అతనికి తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, తాను ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు కాబట్టే తానుకున్న ముందు చూపుతో హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని అక్కడ నీట్గా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. నిజంగా ఆయనకు ముందు చూపు ఉంటే ఇక్కడ కట్టుకునేవాడు ఇల్లు, ఇక్కడ కట్టుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ప్రజలు బాగోగులు కోరుకుంటాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇంతకన్నా నిదర్శనం ఏంలే. ఆయనకు కూడా తెలుసు వాళ్ళు ఈరోజు మహానాడు పెట్టింది ఒకే కారణం, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు,
క్యారియర్ వెళ్ళిపోతుంది కాబట్టి మా నాయకుడు 70 సంవత్సరాలు అయినా కూడా మా నాయకుడు నాయకుడే చంద్రబాబు నాయుడు లీడర్ లీడరే అని డప్పు కొట్టుకునే దానికి ఉన్న మిగుల్చుకున్న వాళ్ళందరినీ కూడా పోగేసుకొని వీరాది వీరుడు సూరాది వీరుడు చంద్రబాబు గటికుడు 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా స్టిఫ్గా ఉన్నాడు కరోనా మాకు రాదు అని చెప్పుకొని డప్పు కొట్టుకునే దానికి ఇప్పుడు మహానాడు పెట్టుకున్నారు తప్ప ఇక దేనికి కాదు తానికి తెలుసు తన కొడుకు ఒక పెద్ద అది రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చెప్తారు మళ్ళీ నేను చెప్పడం కూడా బాగోదు కాబట్టి రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయినారు కాబట్టి తాను తర్వాత ఎవరు లేరు కాబట్టి తాను డప్పు కొట్టించుకునే దానికి ఈ మహానాడు అయ్యో స్వామి ఇప్పుడు చెప్పా మళ్ళీ అతని పేరు అతని రాష్ట్ర ప్రజలు గూగుల్ కొడితే ఏమవుతారు అనేది రాష్ట్రం కూడా తెలుసు మళ్ళీ మేము కొత్తగా చెప్తాం పాప లోకేష్కి ఒక అలవాటు పాపం బా పేక్ నంబరీ బెటా దస్ నంబరీ అని ఒక సామెత ఉంది తండ్రి ఒక అబద్ధం చెప్తే మనోడు 10 అబద్ధాలు చెప్పి నాయకుడు అవ్వాలనుకుంటాడు ఎప్పుడైనా నిజమే దాంట్లో తప్పు లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు రైతాంగం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేశాడు కాబట్టి తన బిడ్డ నా తండ్రి కన్నా పదింతలు ఎక్కువ ఉండాలి అని చెప్పి పదింతలు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు పదింతలు రైతాంగం గురించి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు 4 మోసాలు 4 అబద్ధాలు చెప్తే తన కొడుకు 40 మోసాలు 40 అబద్ధాలు చెప్పాలని కోరుకుంటాడే కానీ మంచి చేయాలని ఎలా కోరుకుంటాడండి కాదు కదా వాట్ యు సో యు రీప్ నువ్వు ఏ విత్తేస్తావో అదే వస్తుంది సో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమం గురించి ఆయన బిడ్డ అలాగే ఆలోచన చేస్తున్నాడు ఈయన ఒక మోసం 4 అబద్ధాలు కొడుకు 4 అబద్ధాలు 40 మోసాలు అంతే